బాయ్ అన్న పొద్దులొచ్చు నాకు మెసేజ్లు పెట్టి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ చూడు, ఆ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు చూడు, ఓడేం చేస్తున్నాడు చూడు అంటే నేను ఒక లింగాన్ని ఏమి చేసొచ్చాను? ఇప్పుడు మళ్ళా చిత్తూరుకి పోయి అది కనుక్కోరాబో, ఆ విజయానందరెడ్డి ఏం పని చేస్తాడో ఆ చిత్తూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ మన పార్టీ వాడు అని చెప్తే ఆడికి పోయి చూచే నారాయణ అది శవల్లోంచి రక్తాలు వచ్చేట్టుగా మాట్లాడతాడు ఈ విజయానందరెడ్డి గురించి, ఇటు చేసిన పనులు, ఇటు చేసిన లంగా పనులు ఏంది, ఇటు ఏ విధంగా ఇది చేశాడు అనేది. నువ్వేమో ఎమ్మెల్యే క్యాండిడేట్గా వాడినేమో ఇచ్చి పంపించినా జగనన్న ఆడికే, ఆ చిత్తూరులో ఎట్టున్నది పరిస్థితి తెలిసినా ఈడు ఏడ యాప్సెట్ కనపడిన వదలలేదు అంటున్నారు. అంటే మనోడి ఈడ నరకటము ఆమెను తోయటమే కదా, చెన్నై నుంచి మళ్ళీ కంటైనర్లో వేసుకొని మళ్ళీ చైనా డైరెక్ట్ ఎక్స్పోర్టే మళ్ళీ నడిమిదల బోకర్ లెక్కడ ఊర్లే, ఈడే పెద్ద బోకర్ అంటున్నాడు. బోకర్ ఈడు బోకర్ లెక్కల బోకర్ ఎవరంటే ఈ విజయానందరెడ్డి అయినో చిత్తూరు క్యాండిడేట్ అంటున్నారు. నువ్వేమో వాడి మీద ఇప్పటికే మామూలుగా సహజంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక 200 కేసులు పైన ఉండాలి ఇప్పటికే. నువ్వేమో వాటిని 20కు 23కు తగ్గించివి, 23 కేసులు దాకా పెట్టివి. పీడి యాక్ట్ అంటే పెట్టలేదులే, ఎందుకంటే మన గవర్నమెంట్లోనే మనోడి మీద ఎట్ట పెడతావు కానీ అది వేరే విషయమా. 23 కేసులు ఉన్నాయి, అవి కూడా ఏమన్నా అన్నీ ఎర్రసందనం కేసులే, ఎర్రసందనం కేసులు ఉండిపోయా, ఎర్ర లెక్కేమో సంపాదించాడు కదా, సంపాదించినప్పుడు చల్లొద్దా ఈడు, నువ్వు ఈడైతే గెలుస్తాడు, ఈ దగ్గర ఎర్ర లెక్క ఉన్నది అని చెప్పి నువ్వు విజయానందరెడ్డికి టికెట్ ఇచ్చేవి చిత్తూరులో. సరే ఈ లెక్క బయటికి తీసి చల్లి ఈడుబడిగా ఒక 20 మంది 40 మంది ఎప్పుడో ఒక 10 కార్లు వేసుకొని తిరగాలి కదా. ఈడు లెక్క తీయకుండా 1 రూపాయి లెక్క ఖర్చు పెట్టుకుంటా ఓటుకు 10,000 అయినా ఇచ్చి కొనగలుగుతాడు ఈడు. ఎవరు? మన విజయానందరెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే క్యాండిడేట్. 10,000 ఇచ్చినా కొంటాడు ఓటుకు, ఇటు దగ్గర లెక్క ఉన్నదనా, బయటికి తీయలేదు, ఏం చెప్తావు ఇప్పుడు వాడికి? ఎంతమంది వద్దన్నా కూడా పెద్ద ఆయన కూడా వద్దన్నాడు అనుకో, పెద్ద ఆయన అంటే ఆయనలే, ఆయన కూడా వద్దన్నాడు కదా. మరి నువ్వేమో వినకుండా మన కేసులు ఉన్న వాళ్ళే ముఖ్యము, మనకి ఎర్రసందనం తోలే వాళ్ళే ముఖ్యము, మనకి ఇసుకు తోలే వాళ్ళే ముఖ్యము అని చెప్పి నువ్వు టికెట్ ఇచ్చేవి. ఈడు లెక్క దిగిపోయా, నేనేమి చేసి సవాలు ఇప్పుడు నడిమిదల, నా బాధ ఇవిడు చెప్పుకోవాలా? అటునే ఈనోడు ఉన్నాడు, నువ్వేమో బిజీగా నీ పాటికి నువ్వు ఉంటివి, నా పాటికి నేను నాకు ఇచ్చిన నియోజకవర్గాల్లో నేను విస్తృతంగా పర్యటన చేసినాయి, ఏమి చేస్తావాలి ఇప్పుడు చెప్పు. అట్టయినా సరే ఆ చంద్రగిరి కాడ పోలీసు వాడు ఆపితే ఆ పోలీసు వాడు ఆపినాడు అని చెప్పి కొట్టాడు. మా బండి ఏం తెలియదంటా నీకు అని చెప్పి ఆ పెట్రోల్ పంకాడనా కొట్టాడంట, కొట్టాడు ఏంది కొట్టాడంట, దానికి ఏం చెప్తావో? సరే వీడి గురించి నేను ఏమి ఎక్స్ట్రా ఏం మాట్లాడను, ఈ పరిస్థితి అట్టున్నది, ఈడు అడవిలో పోయి నరకటమా, దాన్ని చెక్కటమా, బాగా తాటంతా ఎర్రంగా కనపడింది, ఆకా చెక్కిచ్చాడు, ఎర్రంగా కనపడినాయంటే ఇంకా ఆమె డైరెక్ట్గా లారీ ఎత్తి డైరెక్ట్ పోర్టు చెన్నై పోర్టుకు పోతుంది. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఆడగా ఇప్పుడు ఈడు చూడు, ఈడ పండింగ్ చేయరా అంటే చంద్రగిరిలో పండింగ్ చేయడియా, కాట్పాడి తిరవల్లూరు అయితే పని చేస్తాను నేను అంటున్నాడు, నాతోనే అన్నాడు. ఎందుకంటే ఈ ఎర్రసందనం పనులు పోయేటప్పుడు ఎట్ట ఫ్రీగా ఉండాలని రోడ్డు అంతా ఆడ మన ఎమ్మెల్యేలు ఉంటే పోలీస్ వ్యవస్థ అంతా కూడా చెన్నైలో కూడా మారుద్దామని ఈడు ముందుకు పోతాడు. సరే నువ్వేం చెప్తావో చెప్పుగా, నువ్వేం చేస్తావో చెయ్యి. నేనైతే ఇది ఎంక్వైరీ చేసింది, నా ఎంక్వైరీలో నా పరిశీలనలో ఇదైతే బయటపడింది, ఒకటి చేసేది అది మొత్తం అంతా చైనా నుంచి నేను ఉండేది ఇక్కడ కాంట్రాక్ట్లు. నువ్వేం చేస్తావో ఎట్ట చేస్తావో ఆ చిల్లర్లు మల్లర్లు గట్టిగా పంచమని చెప్పి నుంచి మనిషిని ఇది చెయ్యి. నువ్వే నేనైతే చెప్పేది నేను చెప్పగలిగినాను.